అందరికీ నమస్తే అండి నా పేరు రాజశేఖర్ రెడ్డి ముందుగా లైవ్లోకి వచ్చినటువంటి అందరికీ ముందుగా ఆ విషయం తెలియజేస్తున్నా బ్రదర్ అంటే నేను మాట్లాడే మాటలు మీకు అన్ని నచ్చుతాయి నేను ఏదో చాలా కరెక్ట్గా మాట్లాడబోతున్నాను నేను చెప్పడం లేదు చాలా దారుణంగా మాట్లాడబోతున్నాను వినగలిగేళ్ళు వినొచ్చు వినలేని వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా కట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎవడూ బదిలీలాడాల్సిన అవసరం ఎందుకంటే పార్టీల కోసమే బతికి పార్టీల కోసమే పనిచేసి మాట్లాబడి పడి 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 ఈరోజు మళ్ళీ అదే పార్టీ కష్టపడినందుకు ఒక్కరోజు మనం తప్పు ఉంది చూసుకోండి ఈ తప్పును సరి చేసుకున్నాను సలహా ఇస్తే తప్పుడు నా కొడుకులు కదా అలాంటి తప్పుడు విధమైన మేము ఖచ్చితంగా ఈరోజు చాలా నిజాలు మాట్లాడాలి ఎంతకాలం కవర్ చేద్దాం ఎంతకాలం తప్పులు జరుగుతున్నా నోరు మూసుకుని కుక్కిన పేనులుగా కాపాడుందాం బాణిసత్వానికి అలవాడిపోయాం నేను అనేది ఏంటంటే బానిసత్వానికి అలవాటు పడిపోయాం అలాంటప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడే మాటలు చాలామందిని ఒకరిని కాదు బ్రదర్ పార్టీ మనోభావాలకు అంతర్గతంగా పనిచేసే చాలామంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటాయి దయచేసి మీరు మనోభావాలకు విలువలిచ్చేవాళ్ళు దయచేసి నిష్క్రమించి వెళ్ళిపోవచ్చు విషయం ఏంటంటే అసలు వైఎస్ఆర్సిపి పార్టీ ఏంటి పార్టీ నియమాలు ఏంటి పార్టీకి పనిచేసేటువంటి కార్యకర్తల మనోభావాలు ఏంటి అసలుకి ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు వీళ్ళకంటూ ఒక మనోభావాలు ఉన్నాయనుకుంటున్నారా లేవనుకుంటున్నారా కార్యకర్తలకి ఉంటే ఉంటారు పోతే పోతారు అంటారా నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకు విలువ ఇవ్వడానికి సమయం లేనటువంటి మీకు ఎక్కడో గోడలు దూకడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ అరుపులు ఎలా వినపడుతున్నాయి ఆ అరుపులు ఎలా వినపడుతున్నాయి మేము వస్తాం మేము వస్తాం అంటున్నటువంటి అధికారం వచ్చిన తరువాత అధికారాన్ని చూసి అధికారం అధికారం వచ్చిందని చెప్పి అహంకారంతో వస్తున్నటువంటి కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా వస్తున్నటువంటి వ్యక్తులను ఎందుకు పార్టీలోకి తీసుకుంటున్నారు తీసుకుంటే తీసుకున్నారు కరెక్టే పోనీ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు అసలుగా నాకు అర్థంగా ఉంది అదే మన పార్టీ వాళ్ళని తిట్టి మన నాయకుడిని తిట్టి మన సిద్ధాంతాలు కాదని చెప్పి మన పార్టీలో ఉండి పక్క పార్టీ గోడల దూకి వెళ్ళి తిరిగి మన పార్టీలోకి వస్తానంటే తీసుకోవాలి అయినా కూడా జగనన్న నిర్ణయం తీసుకున్నాడు పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి చప్పట్లు కొట్టాలి అంతేగా అంటే వ్యక్తిగత అభిప్రాయాలు ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి అభిప్రాయాలు తీసుకునేటువంటి అనుకునేటువంటి అధికారం కార్యకర్త అనేవాడికి లేదు కార్యకర్త అలా అనుకుంటే మన వాళ్ళే అంటారు ఏమి మనం బానిసలం బానిసలుగా పడి ఉండాలా ఇలాగే ఉండాలా మనం చెప్పకూడదు పార్టీకి ఒక నిర్ణయాలు ఉంటాయి పార్టీలకే నిర్ణయాలు ఉంటాయా పార్టీని నమ్ముకున్నాం అలాంటి కార్యకర్తలకు నిర్ణయాలు తీసుకు నిర్ణయాలు కాదు కనీసం అభిప్రాయాలు పంచుకునే అధికారం కూడా ఉండదా అభిప్రాయాలను పంచుకునే అధికారం కూడా ఉండదా అభిప్రాయాలు పంచుకునే అధికారం కూడా లేనప్పుడు ఎందుకు ఇన్ని సంవత్సరాలు కష్టపడడం నాకు ఎవడం అర్థం కాలేదు ఈ రోజు నేను పార్టీని ఏదో నాలుగు పోస్టులు పెట్టానని చెప్పి చాలా మంది బాధపడిపోయి గింగిరాలు పడిపోయి కింద పైన పడి దుల్లాడుతున్న వ్యక్తులకు నేను చెప్పేది ఏంటంటే నేనొక్క మాట అన్నందుకే మీకింత బాధ కలిగితే నేను నమ్మి నాలాంటి కార్యకర్తలు లక్షల మంది నమ్మి మన సిద్ధాంతాలను నమ్మి మన నాయకుడిని నమ్మి మన వ్యక్తిత్వాన్ని నమ్మి పనిచేస్తున్నటువంటి వీళ్ళు పక్క పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళనే తీసుకొచ్చి పెడితే ఆ ఆ స్థానంలో ఆ పా ఆ నియోజకవర్గంలో మన వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతింటాయి అంటే మనకి నాయకుల మనోభావాలు ముఖ్యం తప్ప కార్యకర్తల మనోభావాలు అవసరం లేదు మనకు నాయకులు నాయకులు మూతులు మూతులు నాక్కుంటే మనం వాళ్ళ సంకలన ఆగాలి అంతేగా నాయకులు నాయకులు హ్యాపీగా కలుసుకొని ఒక పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో ఉండొచ్చు లేకపోతే ఈ పార్టీలో ఉండదు వాళ్ళు ఎలా ఉన్నా సరే నాయకులు నాయకులు పై పైన కూర్చొని మూతులు నాక్కుంటుంటే మనం కింద కూర్చొని వాళ్ళ సంకలన ఆగతా ఉండాలి అంతేగా అంతే కదా మీరు ఏం చేసినా కూడా బానిసల్లాగా పడి ఉండాలి బానిసత్వానికి అలవాటు పడిపోయి మీరు ఏం చేసినా చప్పట్లు కొడతా ఉండాలి చప్పట్లు కాకుండా ఏంటిదంటే అది తప్పైపోతుంది నాకు అర్థం కాని ఏంటంటే చాలా 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 ప్రాణంగా భావించాం మీకు తెలుసో తెలియదో మీరందరూ ఎవడో నన్ను ఏదో అంటున్నారు చాలామంది పార్టీని వ్యతిరేకించకూడదు పార్టీ సిద్ధాంతాలే ముఖ్యం బ్రదర్ ఈ రోజు వచ్చి ఈ సొల్లు కూతలు చెప్పే సొళ్ళు రాయలందరూ నేను చెప్పేది ఏంటంటే పార్టీ సిద్ధాంతాలే ప్రాణంగా పార్టీనే ప్రాణంగా ఈ రోజు నుంచి కాదు పార్టీ పేరు లేనప్పటి నుంచి కష్టపడ్డాం బ్రదర్ పార్టీలు పేరు లేనప్పటి నుంచి మేము అనేది ఏంటంటే ఈ రోజు మాకేదో ఇదేందని కాదు మన పార్టీని నమ్మి మన జెండా మోసినందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కో కళ్ళలుగా కేసులు పెడితే ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్లు తొక్కుతో తిరుగుతో తమ కుటుంబాల సైతే ఇబ్బంది పడుతున్నటువంటి కార్యకర్తలు లెక్కలేనంతమంది లెక్కలేనంతమంది వాళ్ళందరికీ సమాధానం ఏం చేద్దాం ఓ వాళ్ళ బాధల కార్యకర్తలు కదా వాళ్ళు బాధలు పడితేనే కింద పడితేనే పైన పడితేనే పోతేనేమి అసలుకి అవసరం ఇప్పుడు కాదు కదా మళ్ళా నాలుగు సంవత్సరాల తర్వాత ఎలక్షన్కి ఒక సంవత్సరం ముందు అవసరం వాళ్ళు ఇప్పుడేం అవసరం లేదు కాబట్టి మిమ్మల్ని ఎవడైనా కష్టపడమన్నాడు ఎవడో ఒక నా కొడుకు అన్నాడు ఎవడో వాడెవడో ఎవడో పెద్ద పుడింగ్ అంట ఏదో నియోజకవర్గంలో పెద్ద ఇదంట నువ్వు ఎవరికిరా ఇది నువ్వు ఎవడికి ఇది కొన్ని లక్షల మంది కార్యకర్తల యొక్క కష్టంతో నువ్వు అక్కడ కూర్చుంటున్నారు కాబట్టి నువ్వు ఇది ఎవడైరా ఇది నాకు అర్థం ఫోన్ చేసి సలహాలు ఇస్తున్నారు నాకు అర్థం కాదు ఇలా అయితే చాలా ఇబ్బంది పడతావు ఏం ఇబ్బంది పడతావు చంపేస్తారా లేదా కేసులు పెట్టి లోపల పెడతారా మీ ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం గొడ్డలు దించుకొని చొక్కాలు చించుకొని గుండెలు బయట పెట్టి కష్టపడినటువంటి మాలాంటి వాళ్ళకి లోపల పెడతారా కేసులు పెడతారా చెప్పుతో కొట్టండి సిగ్గొస్తుంది సంస్కారంతో మాట్లాడండి ఒక్కొక్కడు సారీ ఎవడు మాట్లాడినా ఏదో పెద్ద మనుషుల్లాగా పెద్ద పుడింగిల్లాగా ఫోన్ చేసేసి అది అలా చేయకూడదమ్మా ఇది ఎలా చేయకూడదమ్మా మరి ఎలాగా చేయ ఇప్పుడు ఏదో రెండు అంటే నాకు ఫోన్ చేయడానికి కోపకుంది మీకు నేను రెండు విమర్శలు చేస్తే చేయడానికి కోపకుంది కానీ మన పార్టీ జెండా మోసి 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 పోలీస్ స్టేషన్ గడప దొక్కుతే ఇబ్బంది పడుతూ కుటుంబాలు సైతం చాలా ఇబ్బంది పడుతుంటే కనీసం వాటితో రెండు నిమిషాలు మాట్లాడడానికి కోపకి వెళ్ళినటువంటి వ్యక్తుల కోసం చప్పట్లు కొట్టాలా మనం చప్పట్లు కొట్టమంటారా అరే అభిమానులు అంటే నువ్వు నేనయ్యా నువ్వునే నీకు నాకే సరిగ్గా సఖ్యతగా లేదు మన సాటి సాటి సహచరుడికి సాటి కార్యకర్తకి ఇబ్బంది కలిగితే వాడు ఇబ్బందిని పట్టించుకోవడం ఓపిక లేదు కానీ కానీ నాయకుడి యొక్క బానిసత్వానికి లోపడి మటుకు బానిసల్లాగా బతకాలంటే మటుకు నాయకుడిని అంటావా నీ నాయకుడిని అంటావా ఏం నాయకత్వానికి బానిసల్లాగా బతికేస్తాం కాబట్టి వాళ్ళు మనల్ని ఆడుకుంటున్నారు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఎన్ని ఎన్నిసార్లు మనకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంతమంది కష్టపడుతున్నారు కదా ఇంతమంది మీద కేసులు ఉన్నాయి కదా వాళ్ళ మనోభావాలు ఉంటాయి కదా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఉంటాయి కదా ఏం తీసుకుంటున్నారు ఎలా సపోర్ట్ నేను అనేది ఎవడో ఎవడో కొంతమంది పుడింగిల్ పెడుతున్నారు వచ్చిన ఐదు నెలల్లో ఆరు నెలల్లో అద్భుతాలు ఈడెవడు ప్రభుత్వాల గురించి మాట్లాడలేదు ఒళ్ళు బలి సహంకారంతో మాట్లాడొద్దు ఎవడు మీలాగా అర్థం పద్దం లేనటువంటి ఆరోపణలు ఏం చేయము ప్రభుత్వానికి పార్టీలకి సంబంధం లేకుండా మేము మాట్లాడడం ప్రభుత్వం వేరు పార్టీలు వేరు మేము పార్టీకి కట్టుబడి పనిచేసాం పార్టీ విషయాలు మాట్లాడతాం తప్ప ప్రభుత్వం విషయాలు మేము మాట్లాడము ఎందుకంటే పార్టీ పార్టీలో పనిచేసాం మేము ప్రభుత్వంలో పనిచేయాలనుకోలేదు మేము పార్టీలో పనిచేశాం ఎవడెవడో సలహాలు ఇస్తున్నా నాకు అర్థం మీకు తెలియదామరే అరాకొర వరాలు మీకు తెలిసాము ఏదైనా మాట్లాడితే స్పష్టతగా మాట్లాడడం మాకు తెలుసు ఏది మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడడం మాకు తెలుసు మీరేదో పైన ఉన్నారు కాబట్టి అమ్మ అది కాదమ్మా ఇది కాదమ్మా ఏది కాదమ్మా ఏది కాదు ఏది కాదు అసలు నాకు అర్థం కాదు ఏది కాదు ఈరోజు వైఎస్ఆర్సిపి కార్యకర్తల మనోభావాలు నూటికి నూరు రూపాయలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు దెబ్బతీస్తున్నారు దెబ్బతీస్తున్నారు ఒక నియోజకవర్గాన్ని నమ్ముకొని అదే నియోజకవర్గంలో సంవత్సరాల తరబడి మన పార్టీని నమ్ముకొని అవతల టీడీపీ నుంచి ఇంకో పార్టీ నుంచి ఇబ్బందులు పడుతూ కూడా మన జెండా మోసిన కార్యకర్త యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా అదే నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో ఓడిపోయిన వ్యక్తులు తీసుకొచ్చి మన పార్టీలో జాయిన్ చేస్తే మన వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినవు అంతేగా మీరు అనేది మన వాడు ఎలా పోయినా పర్లేదు మన కార్యకర్తలు ఎలా చచ్చినా పర్లేదు లీడర్లు మాత్రం చాలా హ్యాపీగా అందంగా చాలా నీట్గా బాగుండాలి అంతేగా ఎక్కడ సార్ ఎథిక్స్ ఉన్నాయి మనకి ఎక్కడున్నాయి ఎథిక్స్ తప్పు జరిగినప్పుడు తప్పులు ఏళ్ళు చూపించడం వచ్చలు పోసే మనకెందుకన్నా మనకెందుకు పౌరుషాలు తప్పు జరిగితే మన పార్టీ కదా అని చెప్పి కవర్ చేసుకుందామా కవర్ చేసుకుందామా మనం మన నాయకుణ్ణి ఒక మాట అంటే భరించకుండా ఈ రోజు నేను చెప్తున్నాను బ్రదర్ నేను చెప్తున్నాను ఎవడంటాడో నేను చెప్తున్నాను ఈరోజు ఈరోజు జగన్ గారి విజయంలో ఇరవై ఐదు పర్సెంట్ దగ్గర ఖచ్చితంగా సోషల్ మీడియా పాత్ర వహించింది కాదని ఎవడంటాడు కాదని ఎవడంటాడు నూటికి నూరు రూపాయలు నూటికి నూరు రూపాయలు ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కనీసం ఇరవై ఐదు పర్సెంట్ సోషల్ మీడియా పాత్ర వహించింది ఎందుకంటే పచ్చ మీడియా ఛానల్ ఉచ్చులో తిక్కుకుపోయినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పచ్చ మీడియాని దాటించి సోషల్ మీడియా వైపు తీసుకొచ్చి నిజాలు తెలియజేసింది అది సోషల్ మీడియా అలాంటి సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలు కానీ వాళ్ళ మీద పడినటువంటి కేసుల పట్ల కానీ స్పందించకుండా ఎవడైనా స్పందిస్తే ఏందో ఫోన్లు చేసేసి ఎవరిని బెదిరిస్తారా మీరు ఎవరిని బెదిరిస్తారు పోనీ నా మీద కేసు పెట్టండి లోపల పడితే కానీ కొట్టండి చెప్పుతో కొట్టండి సిగ్గు వస్తుంది నాలుగు అంటోళ్ళకి నాలుగు సిగ్గు వస్తుంది నోరు మూసుకొని పడున్నాం నేను పదవుల కోసం తెచ్చాము సంవత్సరాలు ఈనాడు పార్టీ పదవులు కూర్చొని ఏ నా కొడుకైనా నేను డైరెక్ట్ చెప్తున్నా ఒక్క నా కొడుకు కూడా మన పార్టీ కోసం పనిచేసినోడు కాదు ఏడో టీడీపీలో నుంచి వచ్చినాడు ఎక్కడి నుంచి వచ్చినాడు ఇదే పార్టీ నమ్ముకుని ఇదే పార్టీ ఈ పార్టీ నమ్ముకొని ఇదే పార్టీలో ఇక్కడ కూర్చొని కష్టపడి ఏ ఒక్కడు కూడా నాకు అర్థంగా ఉంది ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతానండి పార్టీని ఈ పార్టీలో ఎదగాలంటే నాయకుల సంకలన కాల లేకపోతే నాయకుల బంధువులై ఉండాలా లేకపోతే నాయకుల చెంచాలై ఉండాలా లేకపోతే డబ్బున్నోడై ఉండాలా నేను అనుకున్నది ఏంటంటే ఏదైనా సరే ఏ పార్టీలు ఎలా ఉన్నా పర్లేదు కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎదగాలంటే గట్టిగా పార్టీ కోసం కష్టపడాలా కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని అనుకున్నాను అది కరెక్ట్ అని అంటారా రాంగ్ అంటారా చెప్పాలి పార్టీ అది నమ్మి ప్రాణం పెట్టి పనిచేసే కార్యకర్త నిజాయితీగా ఉంటాడా అధికారం చూసి యావతో బయటకు వచ్చేవాడు యావతో రగితే వాడు ఉంటాడు ఈ రోజు అధికారం మనకాడు ఉంది కాబట్టి మన కాడు వచ్చాడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళకాడు ఉంది కాబట్టి వాళ్ళకాడికి వెళ్ళాడు ఇలా అటు ఇటు అటు ఇటు తిరిగేటువంటి ఇలాంటి గింగురాయి బ్యాచ్ని మన దగ్గర తీయాలా ఓ పార్టీ నిర్ణయం తీసుకుంటే ఎదిరించకూడదు పార్టీ నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉండాలి కట్టుబడి ఉండండి రా కట్టు బానిసల్లాగా పడి ఉండండి మాకు మాకు సిగ్గు సెరవ ఉంది అంటే జగన్ గారిని అన్నారని మా ఇంట్లో మా లేదు మా ఇంట్లో మా అమ్మలు లేదు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు లేదు జగన్ గారు అన్నటువంటి జగన్ గారిని విమర్శించినటువంటి మాటలు మా మనసులో కుచ్చుకుంటున్నాయి మేము మర్చిపోలేదు అవన్నీ మీరు మర్చిపోయారా మేము మర్చిపోలేదు అవన్నీ ఆనాడు జగన్ గారిని విమర్శించారని నేను పెట్టాను లైవ్లు పెట్టి ఇలాంటి ఇలాంటి ఎదవుల గురించి వంద మాట్లాడాను నేను ఈ రోజు ఏం మళ్ళీ సోళ్ళు మాట్లాడమంటారా ఆ రోజు వాడిని విమర్శించి ఆ రోజు వాడిని తిట్టి ఈ రోజు వాడిని పొగడమంటారు ఇదే నోటితోటి పొగడమంటారా ఏం చెప్తారండి నాకు అర్థం కాదు అహంకారంతో కళ్ళు మూసుకుపోయింది మాకు కాదు మీకు అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేదని జగన్మోహన్ రెడ్డి గారు తప్పని అన్ని తెలుస్తాయని నేను అనలేదు సార్ పార్టీ ఏం జరుగుతుంది గమనించండి సార్ పార్టీలో మీరు నియమించిన వ్యక్తులు ఏం చేస్తున్నారో గమనించండి సార్ చాలా చాలా జరుగుతున్నాయి చాలా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయి పార్టీ విషయంలో చెప్తున్నా ప్రభుత్వ విషయం నాకు సంబంధం లేదు ప్రభుత్వం విషయం నాకు సంబంధం లేదు సంబంధం లేదు సంబంధం లేదు నేను ప్రభుత్వాల గురించి మాట్లాడడం లేదు పార్టీ గురించి మాట్లాడుతున్నాను పార్టీ నియమాల గురించి మాట్లాడుతున్నాను పార్టీ కట్టుబాట్ల గురించి మాట్లాడుతున్నాను పార్టీకి కట్టు బానిసలాగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాను చెప్పండి కార్యకర్తల మనోభావాలు ఏమయ్యాయి ఏం చేద్దాం చెప్పండి ఇలాగే వదిలేద్దాం కార్యకర్తలని అరే తిట్టు ఎవడెవడో మాట్లాడతాను నాకు అర్థం కాదు పార్టీ అంటే తర్వాత ఏదో నిర్ణయాలు తీసుకుంటాయి పడి ఉండాలండి మనం గమనించాలి పార్టీని చూసి బ్రదర్ ఈ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు పార్టీని వ్యతిరేకించడం లేదు ఇది తప్పు అని చెప్తున్నాడు అంతే తప్పు అని చెప్తే సహించలేకపోతే ఎలాగా పార్టీలో ఉన్నప్పుడు తప్పునైనా తీసుకోవాలి ఒప్పునైనా తీసుకోవాలి తప్పులు చేయకుండా ఉండే మనం దేవుళ్ళం కాదు మనుషులం తప్పులు జరుగుతాయి తప్పులు సరిదిద్దుకోవడం గొప్పతనం అలాంటి తప్పులు జరిగినా సరిదిద్దుకునే గుణం కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకునే మా లాంటి వాళ్ళందరూ కష్టపడ్డారు నేను అనేది ఏంటంటే దాకా అదే జూపూడిని కానీ అదే ఒక పార్టీ వాళ్ళని కానీ అదే టీడీపీని కానీ ఇన్ని రకాలుగా విమర్శించాను ఇన్ని రకాలుగా వ్యంగ్యాస్త్రాలు వేశాం ఈరోజు అదే పార్టీ నుంచి గోడ దూకి ఈ పార్టీలోకి వస్తే వాళ్ళు మనం పొగడాలా వాళ్ళు పార్టీలో తీసుకోవాలా నాకు అర్థంగా ఉంది ఏంటంటే వాళ్ళ పార్టీ నాయకులకి అంత టైం దొరికింది కానీ మన పార్టీలో కష్టపడిన వ్యక్తులకు ఇవ్వడానికి అంత టైం ఎందుకు దొరకడం లేదు మీకు చాలా చాలా తప్పులు జరుగుతున్నాయి బ్రదర్ ఈ వ్యవస్థ ఈ పార్టీ వ్యవస్థలో ఇవి చాలా లోపాలు అవుతాయి చాలా ఇబ్బందులు కలుగుతాయి నేను నిజమే చెప్తానండి ఇది ఖచ్చితంగా ఇది పత్రానికి దారి తీస్తుంది చాలా పత్రానికి దారి తీస్తుంది ఇది మామూలుగా పోదు ఇది ఒక్కొక్కరు కాదు కొన్ని వందల మంది కొన్ని నాలాంటి సామాన్యులకే నాలాంటి వ్యక్తులకే కొన్ని వందల వందల మంది కాల్ చేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారంటే ఇంకా ప్రభుత్వానికి అవకాశం కల్పించి పార్టీకి స్పష్టమైన వాళ్ళు చెప్పమంటే కొన్ని లక్షణమని చెప్తారు వాళ్ళ బాధలు అలాంటి వాళ్ళని అలాంటి బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు అధికారం వచ్చింది అనుకుంటున్నారు ఆ అధికారం రావడం కోసం అహర్నిశలు కష్టపడ్డారు కార్యకర్తలు రేయింపగలు అహర్నిశలు కష్టపడ్డారు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ విలేజ్ల్లో వాళ్ళ వాళ్ళకు నియోజకవర్గాలలో వాళ్ళ వాళ్ళ మండలాల్లో చాలా చాలా కష్టపడి వాళ్ళ టైం వెచ్చించారు కాబట్టి ఈరోజు అధికారం దక్కింది ఈరోజు ఎవరికో ఇవ్వలేదని కానీ ఇంత ఎంతమంది మీద కేసులు ఉన్నాయి ఏం కేసులు తీయడం కోపకూడదు కేసుల గురించి మాట్లాడితే మాట్లాడేదానికి కోపకూడదు ఏం పైని చూడుపడ్డాను ఎందుకు ఒక్కొక్కటి నాకు అర్థం కాదు ఏదైనా మాట్లాడడానికి సమయం ఏమి ఒక సామాన్య కార్యకర్తతో మాట్లాడడానికి ఓపిక లేనటువంటి మీకు కేవలం నాయకులతో నాయకుల యొక్క కుడి భుజాలు ఎడమ భుజాలతో మాట్లాడడానికి ఒప్పుకుంటుంది తప్ప సాధారణ జనాలతో మాట్లాడే ఓపిక ఉండదు కానీ సాధారణ జనాలు కలుపుకొని వీళ్ళంతా మా కోసమే పనిచేస్తారని చెప్పుకోవడానికి ఒప్పుకుంటుంది అంతేగా అంతే కదా ఇలా ఇలా ఇది చాలా చాలా దారుణం బ్రదర్ చాలా చాలా దారుణం ఇది ఇది గ్రహిస్తున్నారో లేదో నాకు అర్థం కాదు నేను నేను విమర్శిస్తున్నాను నేను విమర్శిస్తున్నాను నేను విమర్శిస్తానన్నా నేను ఖచ్చితంగా నాకు అవసరం లేదు ఈ ఈరోజు పార్టీ కూడా ఎందుకు ఏం సంకటానికి పార్టీ నా పార్టీ నా పార్టీ అని గుడ్డలు దించుకొని చొక్కాలు దించుకొని నా పార్టీ నా పార్టీ అని చెప్పి ఎవడెవరి చేత నా ఇంట్లో ఆడబిడ్డలు దిద్దించుకొని నా పార్టీ మీద ఇది చేసింది చెప్పి ఎవడెవరి చేత కేసులు పెట్టించుకొని నా నా బూతులు దిద్దించుకొని నా ఎవడెవరి చేత బెదిరించుకొని నాకేం కర్మ పెట్టింది నాకేం కర్మ పట్టిందా ఎందుకు చేశాం ఇదంతా మా జగనన్న బాగుండాలి మా జగనన్న సీఎం అవ్వాలి మా జగనన్న ఏదో ఇది చెప్పి మా పార్టీ పైన ఉంటే అందరూ ఆదరిస్తుంది మనందరికీ ఏదైనా ఇంతే మనకు అండగా నిలబడుతుంది అనుకున్నాను చాలా చాలా అండగా నిలబడి చాలా చాలా అండగా మావులు అండగా నిలబడ్డం లేదు చాలా గట్టిగా సిగ్గు వచ్చేటట్టు నిలబడుతున్నారు సిగ్గు వచ్చేటట్టు మాలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి సిగ్గు శరం వచ్చేటట్టుగా అండగా నిలబడుతున్నారు చాలా థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ నేను నేను నా 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 గురించి ఎవడో పోస్టులు పెడుతున్నారు కొంతమంది ఏదో మన పార్టీలో కొంతమంది వద్దండు లేదు అంటున్నారంట ఏమని రాజశేఖర్కి ఏదో ఇవ్వలేదు పదవి కడుపుమంట రే ఎవడైతే నన్ను అంటున్నా లుచ్చైనా కొడకల్లారా నేను చెప్పేది ఒకటేనండి మీలాగా ఎవడో ఎవడో పదవులు ఇచ్చేవాడి దగ్గర పోయి వాడు మోచేతులు మో మోకాళ్ళు అరికాలు నాకే టైప్ నేను కాదు అలా అరికాలు నాకే టైప్ అయి ఉంటే ఈరోజు మీకంటే పైనే ఉండేవాడిని అలా అరికాలు మోకాలు నాకే పని అయితే నాకంటే మీకంటే వర్తగానే మాట్లాడగలుగుతాను మీకంటే బేషుగ్గానే అన్ని ఎదుర్కోగలుగుతాను బేషుగ్గానే ఐ హ్యావ్ ద కరేజ్ నాకు అంత మాత్రం స్టామినా ఉంది అంత మాత్రం ఉంది అంత మాత్రం ధైర్యం ఉంది ఎందుకంటే నిజాయితీగా ఉన్నాను పార్టీలో మీలాగా స్వార్థంతో పదవుల కోసం ఏమహంతం లేదు పదవులు దక్కాలి అని ఆశించాను పదవులు దక్ ఎవడైనా ఆశిస్తాడు నేను ఆశించాను అంతే తప్ప నాకు దక్కకపోతే ఒక రకంగా దక్కితే ఒక రకంగా మాట్లాడును కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినప్పుడు స్పందించకపోతే నాయకులైనా అంటాను నిన్నైనా అంటాను నన్నైనా అనుకుంటాను ఈ రోజు ఏమీ చేయలేక రాజశేఖర్ పదవి లేదు కాబట్టి ఒక ఇదొక ఇదొక ప్రచారం చేస్తే సరిపోతుంది రాజశేఖర్కి ఇస్తే ఒక రకంగా మాట్లాడతాడు ఇకపోతే ఒక రకంగా మాట్లాడతాడు అంతే కదా ఇంత ఇది కాకపోతే ఒక పని చేయ రాజశేఖర్ కోవట్టు జనసేన కుక్కని చెప్పండి రాజశేఖర్ టీడీపీ కుక్కని చెప్పండి అంతకంటే ఇంకేం కావాలి చేసుకోండి ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకోండి చేసుకోండి ఇష్టం వచ్చినట్టు నాకేం పోతుంది కానీ ఒకటి మర్చిపోతున్నారు ఈ రాజశేఖర్ లాంటి వాళ్ళే మీరు కూడా ఈ రాజశేఖర్ లాంటి వాళ్ళే మీరు కూడా ఈరోజు రాజశేఖర్ అవుతారు రేపు మీరు అవుతారు రేపు ఇంకొక ఇంకొకటి అవుతాడు అది మన దాకొస్తే మనకు అర్థం అవదు మనోభావాలు అనేవి దెబ్బ తినే విధంగా ఉంటే నేను అనేది పార్టీ అధికారంలోకి వచ్చిన ఇన్వాల్ పార్టీ నియమాలు ఏంటంటే పార్టీ నియమాలు పార్టీ కోసం కష్టపడే కదా చాలా మంది మీద కేసులు పడ్డాయి ఆ కేసులు పడినప్పుడు టీడీపీ ఎందుకు పెట్టిన కేసులు అక్రమంగా పెట్టిన కేసులే కావన్నీ చంద్రబాబు నాయుడు గారి యొక్క చేసిన పరిపాలన గురించి ఆ రోజు వాళ్ళు చేసిన దౌర్భాగ్యాల గురించి పెట్టినందుకే కదా మన పార్టీని నమ్మి మన పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు నిజాలు తెలియజేయడం కోసం సోషల్ మీడియా ద్వారా నిజాలు తెలియజేస్తుంటే ఆ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టారు ఈ రోజు కూడా టిల్ టుడే ఈ రోజుకు కూడా ఈ రోజు కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ చుట్టూ కుక్కల్లాగా తిరుగుతున్నారు నేను డైరెక్ట్ చెప్తున్నాను కుక్కల్లాగా తిరుగుతున్నారు పాప కుక్కలు లాగా తిరుగుతున్నారు మనకేం పట్టదు కదా మనకు అధికారం వచ్చింది ఆ అమ్మా నేను బిజీగా ఉన్నానమ్మా నేను మళ్ళా చేస్తానమ్మా నేను బిజీగా ఉన్నాను ఎవరికి రా నువ్వు బిజీ మేమందరం కష్టపడబట్టి నువ్వు బిజీ అక్కడ మేమందరం లేకపోతే ఎవడు నువ్వు కొట్టావు ఎవడు నువ్వు కొట్టావు నాకు అర్థం కాదు ఎవడు ఎవడువి నువ్వు కొట్టావు నాకు అర్థం కాదు జగనన్న మొహం చూసే సైలెంట్ కొన్నావు జగనన్న సహనం చూసే సైలెంట్ కొన్నాం ఈ రోజు కూడా జగనన్నను చూసి ఏం అనలేకపోతున్నాం కానీ కింద జరిగే తప్పులు చూసి స్పందించకపోతే ఖచ్చితంగా పార్టీ పతనం అవ్వడం గ్యారెంటీ నూటికి నూరు రూపాయలు అవుతుంది అవి గ్రహించాలి గ్రహించకపోతే ఖచ్చితంగా పతనం అవుతుంది ఎవడండి దేవేందర్ రెడ్డి బొంగులో నాకు అర్థం కాదు నేను డైరెక్ట్ అంటున్నా ఎవడినా స్పందించడానికి ఓపిక లేదు నీకు ఓపిక నాకు ఒక్కొక్కరికి నాకు నాలాంటి వాళ్ళకి నాలాంటి నా లాంటి కాల్ చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారంటే ఎంత ఫెయిల్యూర్ అయినట్టు మీరు ఎవరండి ఇంకో విభాగాలకు సంబంధించిన వాళ్ళు ఎవరండి వీళ్ళందరూ నాకు ఏం పనిచేస్తున్నారు అసలు మన పార్టీలో ఏదైతే సంబంధిత విభాగాలు కానీ సంబంధిత ఎమ్మెల్యేలు కానీ ఏం పనిచేస్తున్నారు ఏం పనిచేస్తున్నారు ఒక సామాన్యులు ఏదైనా సరే మీకు చెప్పుకోవాలంటే మీరు అందుబాటులో ఉంటున్నారా ఆ అందుబాటులో ఉంటే సమాధానం చెప్పగలుగుతున్నారా ఎందుకు చెప్పడం లేదు చెప్పడానికి మీకు వచ్చినటువంటి అహంకారం ఏంటి బలుపేమిటి మీ మిమ్మల్ని చూసి వణికిపోయి అమ్మ అన్న చేశాడని మేము మేమందరం వచ్చలు పోయాలి మిమ్మల్ని చూసి వచ్చలు పోయాలి మిమ్మల్ని చూసి మేము ఈ రోజు నుంచి మేము తగులుకుంటాం ఈ రోజు నుంచి మేము తగులుకుంటాం మీరు పార్టీ అనుకుంటారా కేసులే పెట్టుకుంటారు చెప్పుతో కొట్టండి మమ్మల్ని మాలాంటి సిగ్గు మాలాంటి మాలాంటి పెచ్చనా కొడుకులు పిచ్చి అభిమానం కలిగినటువంటి పెచ్చనా కొడుకులకి సిగ్గొచ్చే విధంగా నాలుంటి వాళ్ళు చెప్పుతో నాలుగు సార్లు కొట్టండి అప్పుడు సిగ్గొస్తుంది ఖచ్చితంగా సిగ్గొస్తుంది మాకు ఇదిరా మనం చేసిన తప్పు ఇప్పటికైనా సిగ్గుతో మారాలి మనం పిచ్చిగా అభిమానించకూడదు కాస్త సంస్కారంగా అభిమానించాలి మనకి ఎవడు బానిసలం కాదని కాస్త మేలుకొని బుద్ధి తెచ్చుకుంటాం మేము బుద్ధి తెచ్చుకుంటాం సార్ చాలా చాలా బుద్ధి తెచ్చుకుంటాం మామూలుగా బుద్ధి తెచ్చుకుంటాం చాలా చాలా బాగా బుద్ధి తెచ్చుకుంటాం ఒక సమస్యని చెబితే సానుకూలంగా స్పందించడానికి సాటి సహచరుడు కార్యకర్త ఒప్పుకోవడం లేదు నాయకులకు బానిసలాగా బతుకుతున్నాం నాయకులకే బానిసలాగా బతు ఇష్టమే జగన్ అంటే ఈరోజు ఇష్టమే కానీ తప్పు జరుగుతున్నా కూడా సైలెంట్గా కార్యకర్తలే కదా ఇబ్బంది పడేది మనకేం సైలెంట్గా ఉందామా ఇబ్బంది పడుతున్నా సైలెంట్గా ఉందామా రేపొద్దున నాకు వస్తుంది సమస్య అలాగే అనుకోండి రేపొద్దున ఇంకొకటికి ఇలా ఎంతమంది బ్రదర్ ఎంతమందికి సమస్యలు అసమర్థులని అసమర్థులని పైన కూర్చోబెట్టాల్సినటువంటి పెట్టాల్సినటువంటి అవసరం ఏమిటి ఇంకొకటి ఏంటంటే పార్టీలో వీళ్ళేందో తురువుల్లాగా తోపుల్లాగా వీళ్ళ ప్రతిభా పాఠావళితో పార్టీని మలుపులు తిప్పినట్టుగా ఒక్కొక్కడికి నాలుగైదు పదవులు ఎందుకండి ఒక్కొక్కడికి ఎందుకు మూడు నాలుగు పదవులు ఏం పీకారని కష్టపడి ఇంకొక కార్యకర్తగా ఇవ్వచ్చుగా కష్టపడి ఇంకొకటి సపోర్ట్ చేయొచ్చుగా వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి మీకు ఓపిక ఉండదు వాళ్ళందరికీ అండగా నిలబడ్డానికి మీకు ఉండదు కానీ ఏమండి ఏం మాట్లాడాలన్నా కడుపు మండిపోతుంది నిజంగా చాలా చాలా మండిపోతుంది ఏం ఏదైనా అనాలన్నా అభిమానించిన పార్టీని అనే స్థితికి మా లాంటి వాళ్ళని తీసుకొచ్చారు చూడండి మేము అక్కడ మేము మేము ఫెయిల్ అవమా మీరు ఫెయిల్ అయ్యాలని ఆలోచించుకోండి మీరు ఏం చేసినా సహనంతో భరించాలి 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 అనకూడదు 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 అంతేగా అంతే కదంగా మేము మాలాంటి వాళ్ళు అంటే వీడికి ఏం పదవులు ఇవ్వలేదు కాబట్టి వీడు వ్యతిరేకిస్తున్నాడు మాలాంటి వాళ్ళ పదవి ఇవ్వలేదు ఇప్పుడు నాకు అర్థం కాదు ఇప్పుడు అయితే అదే ప్రచారం పదవులు ఇవ్వలేదు కాబట్టి ఏం పదవులు కాదు నాకు ఇప్పుడు దాకా ఏమొచ్చినాయని అనాలి ఏం వచ్చాయని అసలుకి నాకు అర్థం కాని ఏంటంటే నిన్న కాక మొన్న మీరు వచ్చారండి మేము ఎప్పటి నుంచో ఉన్నాం పార్టీలో పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులు మొదటి నుంచి చేస్తున్న వ్యక్తులు అసలుకి మాలాంటి వాళ్ళ మీద నిందలు నిందలు అసలు ఏమీ చేయలేక ఎట్లా నిందలేస్తున్నారు ఇప్పుడు పార్టీలో పదవులు దక్కలేదు కాబట్టి పదవులు ఇదొక ఇదో ఒకటి ఇదొక కూనే రాగం దొరికింది ఏమే ఆశిస్తే తప్పేంటి ఏ మీకంటే సమర్థులం కదా మీకంటే పనికిమాల వాళ్ళ మేమన్నా నీకంటే పనికి మాల వాళ్ళం మేమన్నా ఆశించడం తప్ప అహంకారమా ఇప్పుడు ఏం చేయాలి పార్టీని పార్టీలో కష్టపడుతున్న కార్యకర్తలకి సమాధానం ఏం చెప్తారు మీరు ఏం చెప్తారు సమాధానం ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు స్పందించడానికి ఒక్కడి గోపిక లేదు ఇంత రచ్చ అవుతుందని తెలిసి కూడా ఇంత 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 నెగిటివ్ అవుతుందని తెలిసి కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టు స్పందించరు ఒకరు కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టు సైలెంట్గా ఉంటారు తప్పితే ఒక్కడు స్పందించారు అదే పార్టీలో ఎలక్షన్లు వస్తున్నాయి రేపు పొద్దున గ్రౌండ్ లెవెల్ ఎలక్షన్ ఉన్నాయి ప్రాంతీయ ఎలక్షన్స్ ఉన్నాయి రేపొద్దున గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా ప్రెసిడెంట్కి కానీ ఎంపీటీసీకి కానీ లేకపోతే జెడ్పీటీసీలు లేదా ఎన్ని ఎలక్షన్స్ జరుగుతాయి ఆ రోజైనా మనల్ని కష్టపడాలిగా ఆ రోజే మీరేమో సిటీలో వదిలేసి మా ఇళ్ళకు వచ్చి ప్రతిపతి గ్రామంలో తిరిగి మీరు ఏమన్నా ఓటేయిన ఓట అడగల కదా ఆ రోజు కష్టపడాల్సిన కార్యకర్తలే ఆ రోజు పార్టీ వెంట నిలబడాల్సిన కార్యకర్తలే ఆ రోజు పార్టీ ముందుండి నడిపించాల్సిన కార్యకర్తలే అలాంటి కార్యకర్తలు రేపొద్దున మీరు ఆ కార్యకర్తల రుచి ఏమిటి అని రేపు పొద్దున తెలుస్తుంది మీకు మీరు స్పందించకుండా పార్టీ మనోగతాలను దెబ్బతీస్తున్నారు పార్టీ యొక్క కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఆ మనోభావాలు దెబ్బతీసే ఎప్పుడు అర్థమవుతాయి అంటే క్లియర్గా మీకు రేపు గ్రౌండ్ లెవెల్ ఎలక్షన్ జరిగితే ప్రాంతీయ ఎలక్షన్ జరిగితే అప్పుడు అర్థమవుతాయి మీకు వాళ్ళ వాల్యూ ఏంటి వాళ్ళ బలం ఏంటండి బ్రదర్ నా నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదా అన్న నేను నా గురించి చెప్పడం లేదు నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాకేం అవసరం లేదు నేను నేను పార్టీ ఎలక్షన్లో నిజంగానే పార్టీ మీద ఏదో ఆశించేవాని అయితే ఈ మధ్యకాలంలో రోడ్ డైలీ ఉండేవాడిని కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే పాప సామాన్యులు ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు నాలాంటి అప్రోచ్ అవుతున్నారు కాబట్టి ఆలోచించండి గట్టిగా ఏదైనా చేయండి దయచేసి ఆలోచించి పార్టీ కోసం ఏదైనా గట్టిగా కష్టపడను బ్రదర్ ఏదైనా సమాధానం రాబట్టండి ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా కూడా అసలు ఏమి అర్థం కాని పరిస్థితి చాలా బాధగా ఉంది దయచేసి ఆలోచించి దీని గురించి స్పందించి సమాధానం రాబట్టండి ఉంటానండి జై జగన్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి